ఇంకొక సమయంలో ఇక్కడ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న నేను చూస్తున్నా, నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం కూడా ఆ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలో ఆ నాయకులు కూడా ఆలోచించాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ 1000 రూపాయలు ఇస్తే వీళ్ళు పోయి డబ్బులు ఇవ్వడం ఏంటంటే, క్యాండిడేట్లు పోటీ చేసే వాళ్ళు ఇవ్వడం ఏంటి? కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. ఇంకొక పక్కన కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ ఉండి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండి మీరు పోయి ఇవ్వడం ఏంటి? రోడ్డు మీద పోయేసి గుంపులు గుంపులు కలవడం ఏంటి? అదే మరి ఇప్పుడు మీరు ఇనాగరేషన్ చేయడం ఏంటి? ఇంకొక పక్కన మీరు ఇసుక ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయడం ఏంటి? అంటే ఇసుక కానీ మట్టి కానీ ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ చేయడం ఏంటి? లిక్కర్ మొత్తం ఇచ్చేస్తే ఇప్పుడు కూడా బజార్లో దొరకడం ఏంటి? ఈ విషయాలు గవర్నమెంట్ చాలా శ్రద్ధ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మాటలు చెప్పడం ఎదురుదాడి చేయడం కాదు, మీకు ఒక బాధ్యత ఉంది. బాధ్యతను మర్చిపోవద్దండి. స్వార్థం కోసం మీరు పనిచేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా కాంగ్రెస్ తీసుకోవాలి. ఇంకొక పక్కన గవర్నర్ కూడా దీనిపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఇంకొక పక్కన టోటల్ ట్రాన్స్పరెన్సీ రావాలి. ఎంతమందికి వచ్చింది, ఎన్ని టెస్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఫస్ట్ డే నుంచి నేను చెప్పాను. ఎవరైతే కొంతమంది వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చారో ఇమిగ్రెంట్స్ అప్పుడే లిస్ట్ ఇచ్చారు. ఆ రోజే మీరు క్వారంటైన్ మెయింటైన్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఆ క్వారంటైన్ మెయింటైన్ చేసి మనం కానీ ప్రాపర్గా చేస్తుంటే చాలా సమస్యలు కంట్రోల్ అయినట్టువి. అదే సమయంలో ఇటీవల వచ్చేటన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తగిన జాగ్రత్తలు కానీ మీరు ముందు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. నేను ఎప్పటికప్పుడు అనౌన్స్ చేయమంటున్నా, హెల్త్ బులెటిన్ ఇస్తున్నారు, హాఫ్ హార్టెడ్గా ఇస్తున్నారు. కొన్ని ఫ్యాక్ట్స్ అయితే వాస్తవాలను మీరు కప్పిపుచ్చుకునే విధంగా ఇస్తున్నారు, దాచిపెట్టుకుంటున్నారు. దాచిపెట్టుకుంటే మంచిది కాదు. ఇది మీ సొంత విషయం కాదు, అదే మరి ఇది సామాన్య విషయం కాదు. మొన్నటి వరకు ఒక్క ట్రంప్ గారు ప్రపంచంలోనే అగ్రదేశం. ఆ అగ్రదేశంలో ఆయన ఏం చేశాడు? ఓవర్ కాన్ఫిడెంట్గా పోయాడు. నేను లాక్డౌన్ పెట్టనన్నాడు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నాడు. డాక్టర్లు చెప్తే నిరవధికంగా లాక్డౌన్ పెట్టమంటారు, నేను పెడితే మొత్తం మునిగిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? అతను హ్యాండిల్ చేయలేని పరిస్థితికి వచ్చాడు, సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి వచ్చాడు. ఆ విషయం ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.